లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దీపాలు అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా టపాకాయలు కాలుస్తూ ప్రతి ఒక్కరం కూడా ఎంజాయ్ చేస్తుంటాం. అంటే ఈ క్రమంలోనే టపాకాయలు కాల్చే క్రమంలో కొన్ని కొన్ని ప్రమాదాలకు గురవుతుంటాం. ఒకసారి మన డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మేడం చెప్పండి, మనం టపాకాయలు కలిసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలండి. నేను డాక్టర్ నాగ సుధాని. నేను రాయల్ హాస్పిటల్ నందు కంటి వైద్య నిపుణురాలుగా పనిచేస్తున్నాను. ఇవాళ దీపావళి సందర్భంగా అందరం సంతోషంగా పండుగను జరుపుకున్న తర్వాత అందరం సురక్షితంగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పండుగ ఈరోజు మనము దీపావళి రోజు టపాసులు పేలుస్తాం కాబట్టి ఆ టైంలో కొన్ని అనివార్యంగా కారణాల వల్ల కానీ చిన్నపిల్లల వల్ల కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు కొన్ని చెప్తాను. ముందుగా ఈరోజు సాయంత్రం పూట మనం టపాసులు పేల్చేటప్పుడు పిల్లలు ఖచ్చితంగా పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు పేల్చాలి. రెండవది, ఇప్పుడు టపాసులు పేల్చేటప్పుడు అందరూ కూడా కాటన్ దుస్తులు ధరించాలి, కళ్ళకు కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి. నాలుగవది, షూస్ ధరించాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం టపాసులు పేల్చేటప్పుడు దానివల్ల వచ్చే పొగ వల్ల కానీ లేదా వాళ్ళ వల్ల వచ్చే చిన్న చిన్న మెరుపుల వల్ల కానీ కళ్ళకు కానీ ఇబ్బంది జరగకుండా మనకు వేసుకునే కళ్ళజోడు కాపాడుతాయి. మాస్క్ పెట్టుకోవటం వల్ల ఆ పొగను పీల్చుకోకుండా మనకు రెస్పిరేటరీ అలర్జీస్ రాకుండా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రధానంగా వీలైనంత పొగలకి టపాసులు పేల్చే చోటుకి వెళ్ళకుండా ఉండటం మంచిదండి. ఎందుకంటే దానివల్ల వచ్చే పొగ వల్ల కూడా మనకు హానికరంగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో రాకెట్లు కానీ ఇట్లాంటివి పేల్చినప్పుడు కొంచెం మనకు బ్లంట్ ఇంజురీస్ కానీ మిస్డైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఇంజురీస్ జరగకుండా మనం సేఫ్గా ఉంటాం. వీలైనంత ఆ శబ్దాలు కూడా మంచివి కాదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కొంచెం టపాసులు పిలిచే చోట ఉండకపోవటమే మంచిదండి. టపాసు కాల్చేటప్పుడు స్మోక్ వస్తుంటుంది కదా, అంటే ఆ స్మోక్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అండి? ఆ స్మోక్ వల్ల అది టాక్సిక్ ఫ్యూమ్ కదండి, అందువల్ల కొంచెం ఆస్తమా ఉన్న వాళ్ళకి అగ్రవేట్ అవుతుంది. వాటి వల్ల డైరెక్ట్గా కళ్ళకు కూడా అలర్జీ రావచ్చు. సో మనం వీలైనంత పొగ డైరెక్ట్గా మనం పీల్చుకోకుండా ఉండటం కోసం మాస్క్ పెట్టుకుంటే బెటర్ అండి. డైరెక్ట్గా కళ్ళకు కూడా డైరెక్ట్గా అది ఆ వేడి వల్ల కానీ దాంట్లో ఉన్న పొగలో ఉన్న కెమికల్స్ వల్ల కానీ కళ్ళు ఇరిటేట్ అవ్వకుండా ఉండటం కోసం గ్లాసెస్ కూడా పెట్టుకోవటం మంచిదండి. మనం టపాసులు పెంచే టైంలో పక్కన కొంచెం శాండ్తో నిండిన ఒక బకెట్, వాటర్తో నిండిన ఒక బకెట్ పెట్టుకుంటే మనం పీల్చిన కాకరపూలు అటువంటివన్నీ కూడా దాంట్లో శాండ్లో వేసేస్తే అవి మనం వేరే వాళ్ళు తొక్కకుండా కాపాడతాం. రెండోది, వాటర్ మనం డైరెక్ట్గా ఉంటే ఏదైనా ఫైర్ ఇంజరీ అయినప్పుడు కానీ వెంటనే మనకు వాటర్ యాక్సెసిబుల్గా ఉంటుంది. కళ్ళకి ఏదైనా ఇరిటేషన్ వస్తే ఎమ్మటే డ్రింకింగ్ వాటర్తో కళ్ళు కడుక్కోవాలి. డైరెక్ట్ ఏదైనా ఇంజురీ జరిగితే, ఇప్పుడు మనం ర్యాకెట్స్ కానీ ఇలాంటివి డైరెక్ట్ ఇంజురీ జరిగినప్పుడు ఎమ్మటే కళ్ళ డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలండి. మేడం, ప్రతి ఇయర్ కూడా మీ దగ్గరికి ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మీకు ఎటువంటి కేసులు వస్తుంటాయండి? ఎక్కువగా పిల్లలు ఈ రాకెట్లు పేల్చేటప్పుడు వంగి చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళు అది అంటుకున్న ఎమ్మటే అంటుకుందా లేదా అని చూసి దాన్ని రియాక్ట్ అయ్యే టైంలో ఒక్కొక్కసారి డైరెక్ట్గా కళ్ళకి తగులుతుందండి. సో దానివల్ల నలుగుడు ఇంజురీ జరగటం, చాలా రేర్ కేసెస్లో అవి కూడా పర్ఫరేట్ అవుతుంది. సో దానివల్ల పూర్తిగా చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఇంజురీ ఎప్పుడైనా జరిగితే ఎటువంటి టైంలో అయినా కనుక ఎమ్మటే మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్కి తప్పకుండా వెళ్ళి చూయించుకోవాలండి. ఇది మొత్తానికి దీపావళి రోజు టపాసులు కాల్చే సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలనేది కూడా డాక్టర్ నాగసుధ ఇక్కడ చెప్తున్న పరిస్థితి. విడి జర్నలిస్ట్ జంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.